నమస్కారం, శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. మనీ మంత్ర వీడియో లాస్ట్ వీడియోలోనే మీరు కొన్ని అంటే మనీ మోటివేషన్కి సంబంధించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ప్రత్యేకించి సిరీస్ చాలా బాగా వెళ్తుంది అంటే మీ బుక్స్ గురించి అడుగుతున్నారు, మైండ్ మంత్ర సబ్జెక్ట్ గురించి కూడా ఎదురు చూస్తున్నారు. అవును, సో దాని గురించి కూడా అడుగుతున్నారు. మీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామంటే డబ్బు సంపద ఐశ్వర్యం ఇవి ఊహిస్తే చాలు అని అనుకున్నాం. అలా కాదు, మీ యొక్క జీవితాన్ని మీరు ఏం చేయాలంటే అందంగా తీర్చిదిద్దుకోవాలి. మీ యొక్క జీవితాన్ని ఏం చేయాలి? అందంగా తీర్చిదిద్దుకోవాలి. అందంగా తీర్చిదిద్దుకోవడం అంటే అద్దం ముందు వెళ్ళేసి రెడీ అయిపోతే కాదు, ఒక ప్లానింగ్ వేసుకోండి. మరి ఇక్కడ నుంచి ఒక ప్లానింగ్ వేసుకోండి. ఇప్పటివరకు హాయిగా ప్రశాంతం కూర్చోండి, హాయిగా రాత్రి కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా సరే ప్రశాంతం కూర్చోండి. ఇంకెవరితో మాట్లాడకండి, ఒక 15-20 నిమిషాలు మీకోసం మీరే కేటాయించుకోండి. కేటాయించుకొని హాయిగా రిలాక్స్ కండి. సోఫాలో కానీ లేకపోతే కుర్చీలో కానీ హాయిగా రిలాక్స్ కండి. మొబైల్ కానీ టీవీ కానీ అవన్నీ కట్టేయండి, లేదా మీ దాంట్లో ఒక రూమ్లోకి వెళ్ళిపోండి. సపరేట్గా ఒక రూమ్లోకి వెళ్ళిపోండి. రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. హాయిగా కాల్ చాపుకొని లేకపోతే మీకు ఎలా రిలాక్స్ ఉంటే అలా కూర్చోండి. మీకు ఎలా కన్వీనియన్స్ ఉంటే అలా కూర్చోండి. ఇలానే కూర్చోవాలని రూల్ ఏం లేదు. ఆగి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఒకసారి ఒక 4-5 సార్లు గాలి పీల్చండి. పీల్చి వదలండి, పీల్చి వదలండి. ఒక్కసారి ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంది, మీ ఏజ్ ఎంత ఉందో అంతకుముందు నుంచి మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉందో ఇంతవరకు మీ లైఫ్ ఎలా ఉంది ఆ జీవిత చిత్రాన్ని చూడండి. ఇప్పటివరకు మీ జీవిత చిత్రం ఎలా ఉంది అంటే మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి, ఓకే, దాన్ని సీరియల్గా చూడండి. అంటే ఇప్పుడు మీరు మీకు ఐడియా ఉంది, నాకు 5 సంవత్సరాల నుంచి ఒక ఊహ చిత్రం ఉంది. 5 సంవత్సరాల అప్పుడు నేను స్కూల్లో వేశాను, మా టీచర్ ఇలా కొట్టాడు లేకపోతే లాక్కి వెళ్ళారు బడికి, ఇవన్నీ ఐడియా ఉంది. అక్కడ నుంచి చూడండి ఎవ్రీ ఇయర్ ఎలా 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 మారుతూ ఇక్కడ దాకా వచ్చింది. అవునండి, అవును. అక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే 5-5 సంవత్సరాల జీవిత చిత్రాన్ని చూడండి. మీకు ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ అంటే మళ్ళీ చాలా లాంగ్ అయిపోతుంది. 5 ఇయర్స్కి మీ యొక్క జీవితంలో ఎలా మార్పు వచ్చింది, అలా ఆ మార్పు ఎలా కలిగింది అంటే ఇప్పుడు మీరు ఒక మంచి స్థితిలో ఉన్నారు. ఈ మంచి స్థితిలో ఉండడానికి మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు, ఓకే, దాంతోపాటు మిమ్మల్ని నమ్మిన వాళ్ళు, మీరు నమ్మిన వాళ్ళు ఎంతమంది మిమ్మల్ని మోసం చేశారు. జీవిత చిత్రాన్ని చూసినప్పుడు అందులో నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది, ఓకేనా? నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది, ఓకే. అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం దాన్ని అబ్జర్వ్ చేస్తారండి. ఇక్కడ దాకా ఇప్పుడు మీ పిక్చర్ మొత్తం క్లియర్గా ఉంది. ఇప్పుడు మీకు దాదాపుగా 35-40 ఇయర్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ వరకు ఇంకా మీరు ఎవరితో అడిగే అవసరం లేదు, మీది మీకు మొత్తం అర్థమైపోతుంది, ఓకే. మీకు ఒక 40 ఇయర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకంటే ఉన్నత స్థితిలో ఉన్న ఆ 40 సంవత్సరాల వాళ్ళు ఎలా ఉన్నారు ఆ స్థాయిలో? అంటే ఇప్పుడు మీరు 40 సంవత్సరాలు మీరు ఏం సాధించారు? సాధించింది ఏం లేదు. ఇంకా అప్పులు ఉన్నాయి, ఇంకా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి, ఇంతవరకు ఒక ఇల్లు లేదు. అదే 10-20 వేల జీతంతోనో 30 వేల జీతంతోనే బతుకుతున్నారు, జీవిస్తలేరు. ఇంకా ఇలా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే అదే ఏజ్ ఉన్న వాళ్ళని వేరే వాళ్ళు, మీకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సర్కిల్లో కానీ లేదంటే బయట వాళ్ళు కానీ ఎవరైనా ఒకసారి వాళ్ళని ఊహించండి. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మీరు ఎందుకు ఇలా ఉన్నారు? మీ జీవిత చిత్రాన్ని మీరు ఊహించుకొని మేరేజ్ వేసుకోవాలి. వేసుకుంటేనే మీరు చేసిన పొరపాట్లు మీకు తెలుస్తాయి. లేకపోతే ఎలా ఉంటుందంటే తిన్నామా పడుకున్నామా సినిమాలో డైలాగ్ లాగా అలాగే ఉంటుంది లైఫ్. ఇక ఇక మీరు మారారు, ఇక అంతే ఉంటారు. ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు వచ్చినాయి, మీరు 80 సంవత్సరాలు బతికినా అలాగే ఉంటారు. ఎప్పుడైతే మీరు ఒక్కసారి దాన్ని బేరీజ్ వేసుకొని దాన్ని క్యాల్కులేషన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారనేది మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు అలా ఎందుకున్నారు, మేము ఇలా ఎందుకున్నాం అనే దాని మీద మీరు విశ్లేషణ చేయాలి. ఇదంతా ఎవరితో చర్చించేది కాదు, మీకు మీరే చేసుకోవాలి ప్రశాంతంగా ఉన్నప్పుడు. మనం ఎన్నోసార్లు చెప్పినాం, మీలో మీరు మాట్లాడుకోండి, మీలో మీరు మాట్లాడుకోండి. అప్పుడు సమాధానం ప్రశ్న అన్ని దాంట్లోంచి వస్తుంది. ఇప్పుడు మనం 1000 రూపాయలు కావాలి రేపంటే ఎక్కడి నుంచి వస్తాను ఎమ్మటే అంటుంది, ప్రశ్న వచ్చేస్తుంది. దానికి మళ్ళీ మనం సమాధానం చెప్తాం, నేను పరాణ వాడిని అడిగాను ఆయన ఇస్తాడు జవాబు అయిపోయింది. వాడు ఇవ్వకుంటే మళ్ళీ ప్రశ్న వస్తుంది. అంటే నెగిటివ్ అలవాటు అయిపోయినాం కదా, వాడు ఇవ్వకుంటే అని వస్తుంది. వాడు కాకపోతే ఇంకొకరిని అడిగిన వాడు ఇస్తాడు, ఓకే. వాడు కూడా ఇవ్వకపోతే నాకు పలానా డబ్బులు వచ్చేటువంటి అవి వస్తాయి, అంతే. అవి కూడా కాకపోతే ఖచ్చితంగా నేను అప్పు చేస్తాను. అంటే ఎక్కడికక్కడ మనం అంత లోపలికి పోవడానికి ఆలోచిస్తున్నాం తప్ప దాన్ని ఎలా సృష్టించుకోవాలని మనకు తెలియదు. 1000 కాదు, 10,000 కాదు, 100,000 రూపాయలు కూడా రేపు వస్తాయంటే రావాల్సింది, అంతే రావాల్సింది, అంతే. మన క్లాస్లో ఒక ఆమె చెప్పింది, 10 లక్షల కారు నేను కొనిస్తా అనుకున్నాను మా ఆయనకి,
నా దగ్గర డబ్బు లేదు, ఎలా వస్తుందనుకో నాకు తెలియదు, నేను సృష్టించుకున్నాను, నేను సృష్టించుకున్నాను అనుకోకుండా డబ్బు వచ్చింది. దానికి ఎలా వచ్చిందో ఆమె పర్సనల్గా తన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది. అసలు ఊహ కూడా లేదు, డబ్బు ఎలా వస్తుంది కాదు, ఈ టైం లోపల ఆయన కారు కొనిస్తానని చెప్పింది. డబ్బులు ఎలా వస్తాయి తెలియదు. ఆ సంకల్పం గట్టిగా చేసి దానికి సరిపడిన డబ్బును ఊహించుకుందామని వచ్చేస్తుంది. సింపుల్. ఇప్పుడు ఏంటంటే ఆ లైఫ్ ఇక్కడ దాకా ఏదైతే మనం గెటాన్ అయినామో దాని నుంచి మనం ఏమేమి గుణపాఠాలు నేర్చుకున్నాం, ఎక్కడెక్కడ పొరపాట్లు చేసి మనం ఇక్కడనే ఎందుకు ఆగిపోయినాం, ఇంతకంటే ముందుకు ఎందుకు పోలేదు. ఇప్పుడు దాన్ని అంతా డిలీట్ చేసేయండి, ఎందుకంటే మీరేం సాధించింది లేదు కదా. సాధించింది ఏమైనా ఉంటే దాన్ని జ్ఞాపకాలు పెట్టుకోవచ్చు మనం. అవును, తీపి జ్ఞాపకాలు గొప్ప జ్ఞాపకాలు ఏమైనా దాంట్లో ఉంటే ఏం లేవు కదా మనకి. ఇప్పటిదాకా ఏం సాధించారు ఏం సాధించలేదు, ఇద్దరు పిల్లలు అవి అప్పులు అవన్నీ లెక్కలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 40 సంవత్సరాల నుంచి ఇంకా మీ వీరేది ఎంత జీవించాలనుకుంటున్నారు, ఆయుష్ను కూడా మనం డిసైడ్ చేసుకోవాలని చెప్పాను నేను మన సబ్జెక్ట్లో. మనం ఎంత డిసైడ్ చేసుకుంటే అంతవరకు సంపూర్ణ ఆరోగ్యంగా నవయవనంగా బతుకుతాం మనం. అది కూడా నేను చెప్పాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఇన్ని సంవత్సరాల వరకు నవయవనంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అద్దం ముందు నిల్చొని చెప్పుకోమన్నా మనం మిర్రర్ వర్క్లో. అప్పటి వరకు మీ లైఫ్ ఎలా ఉండాలి, ఇప్పటి వరకు ఇది పోయింది, ఇది ఇదంతా పోయింది, ఊహించిందంతా ఇది పోయింది, వేస్ట్ ఇది. మళ్ళీ ఇక్కడ ఒక సెంట్రల్ లైన్ తీసుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ మీరు జన్మించారంటే పునర్జన్మ తీసుకున్నారు. ఓకే, దేనికోసం తీసుకున్నారు, ఒక గొప్పగా ఆనందంగా ఐశ్వర్యవంతంగా జీవించడానికి. ఇక్కడ నుంచి ఇప్పుడు 40 ఉంది, 41లో నేను ఏమేమి చేయాలి, ఎలా ఉండాలి, 42లో ఎలా ఉండాలి, అట్లా 5 ఇయర్స్కి ఒక సబ్జెక్ట్ రాసుకోండి. ఈ 5 ఇయర్స్లో నేను ఇది సాధించాలి, నేను ఇది సంపాదించాలి, నేను ఈ స్థాయికి వెళ్ళాలి. అలా 5 ఇయర్స్ మీరు ఎప్పటిదాకా అయితే ఉండాలనుకుంటున్నారో అప్పటిదాకా డిజైన్ చేయండి. ఆ లాస్ట్ ఇయర్ ఏదైతుందో అప్పుడు మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి, మీ దగ్గర ఎంతమంది పనివాళ్ళు పనిచేయాలి, మీ యొక్క పరివారం ఎలా ఉండాలి, మీ భార్య పిల్లలు ఎలా ఉండవచ్చు, వాళ్ళకి పని మనుషులు ఉండాలి, వాళ్ళకి డ్రైవర్లు ఉండాలి, అంటే మీరు ఎన్ని కోట్లు సంపాదించాలి, ఇదంతా డిజైన్ చేయండి, ఇదంతా డిజైన్ చేయండి. ఇప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చొని ఎందుకు ఆలోచించమన్నానంటే, మీరు ఒంటరిగా కూర్చోండి ప్రశాంతంగా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మీ ఇన్నర్ మైండ్ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ జ్ఞాపకాలు మీకు ఉన్న ఫలంగా రావు, అవన్నీ ఇన్నర్ మైండ్లో ఫిక్స్ అవుతాయి. కాబట్టి ప్రతిదీ మీరు గుర్తు చేసుకుంటారు, ఎవ్రీ 5 ఇయర్స్కి ఏం జరిగింది, ఏం జరిగింది, పెళ్లితో సహా ఎవరెవరు బంధువులు వచ్చారు, కొన్ని ఉంటాయి మనకు స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి, పలా గిఫ్ట్ పలానా వాళ్ళు పెట్టారు, ఇట్లా అన్నీ గుర్తుంటాయి. ఇక్కడ ఈ 40 ఇయర్స్ తర్వాత ఏం జరగాలనేది కూడా అలాగే ప్రశాంతంగా కూర్చోండి, ఇంకో గంటన 1/2 గంటన టైం తీసుకోండి, మీకోసం మీరే అది, ఎవరికోసం ఏం కాదు, తీసుకొని అప్పుడు కూడా ప్రశాంతం కూర్చున్నప్పుడే మీ ఇన్నర్ మైండ్ ఆలోచిస్తుంది. ఆ ఇన్నర్ మైండ్ ఏం చేస్తుంది, యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది, యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటిదాకా కోల్పోయిన వదిలిపెట్టేశారు, డిలీట్ చేశారు, ఇక్కడికి లైఫ్ డిలీట్ చేశారు, అదంతా పోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే మీరు బిల్డ్ చేస్తున్నారో ఇదంతా ప్రతిదీ 5 ఇయర్స్కి ఏదైతే చేస్తున్నారో అదంతా మీ ఇన్నర్ మైండ్ విశ్వానికి ఇస్తుంది. ఈ డిజైన్ అయితే మీరు ఏం చేయొద్దు, అంతే మీరు కష్టపడడం, లేకపోతే నేను అది చేస్తాను ఇచ్చేస్తాను ఇలా ఇవన్నీ మీ మైండ్లో తీసేయండి, జస్ట్ డిజైన్ ఇచ్చి వదిలిపెట్టేయండి. నేను దీనికి చెప్పాను, నేను ఒక లాంగ్ ఇదంట్లో లాంగ్ రన్లో మన లైఫ్ కానీ లేదంటే ఒక హ్యూజ్ అమౌంట్ కానీ లేదంటే ఒక పెద్ద గొప్ప ఐశ్వర్యంతో జీవితాన్ని మనం దేనికి ఇవ్వాలంటే మన సూపర్ కాన్షియస్ మైండ్కి ఇవ్వాలని చెప్పాను, సృజనాత్మక శక్తికి ఇవ్వాలని. ఇదంతా మొత్తం ఇక్కడ నుంచి మిగిలిన డిజైన్ ఏదైతే ఉందో దాన్ని సూపర్ కాన్షియస్ మైండ్కి అప్పచెప్పండి. మీరు ఆటోమేటిక్గా మీరు ఏమేమి రాశారు ఆటోమేటిక్గా అలాగే మీ లైఫ్ ముందుకు వెళ్ళిపోయి చివరి టైంలో మీరు ఎలా ఉన్నారనుకున్నారో అదంతా మీకు ఆ డిజైన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మీ దగ్గరకు వస్తుంది. ఇంకా మీరేం చేయదు, దాని గురించి పదే పదే ఊహించేది ఏం చేయదు, జస్ట్ మొత్తం రాసి పెట్టండి, ఎవ్రీ 5 ఇయర్స్కి రాసి పెట్టండి అంతే. దాన్ని జస్ట్ ఒక నెలకోసారి ఊరికట్ట తీసి చూడండి, దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయినాం, ఒక 1 ఇయర్కి ఎంతవరకు సక్సెస్ అయినాం, 2 ఇయర్స్కి ఎంతవరకు సక్సెస్, అంతే. ఎప్పుడోసారి పొద్దుగా దాన్ని తీసి కూర్చోవద్దు, కాలేదని ఫీల్ కావద్దు, జస్ట్ ఒక నెలకోసారి ఒక 1/2 ఏడాదికోసారి దాన్ని తీసి చూడండి, ఇప్పటివరకు ఇక్కడ నాకు ఎంత మార్పు వచ్చింది. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకు వస్తుందంటే అంతకుముందు ఉన్న జీవితాన్ని మొత్తం మర్చిపోయారు, ఈ జీవితం అంతా మీరు గొప్ప ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలని మీరు సంకల్పం చేశారు. చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత కోరుకున్నారో అందులో కనీసమైన కొద్ది కొద్దిగా మార్పు రావడం, అలా 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 పెరుగుతూ ఎండ్ ఆఫ్ డెత్ వరకు అంటే మీరు ఉన్నాయన్నీ సాధిస్తారు. సింపుల్, మీరు డిజైన్ ఇవ్వడం నేర్చుకోండి, అంటే సృష్టించుకోవడం అనేది నేర్చుకోండి. సృష్టించుకున్నారంటే అంత అయిపోతుంది, ఇక మీరు ఇంకేం ఆలోచించే అవసరం లేదు. నేను ఎలా చేయాలి, ఎలా వస్తే డబ్బులు అంతా మీకు అనవసరం, జస్ట్ ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా ఫాలో అండి, కరెక్ట్గా మీరు సాధిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి.